మనము ఇప్పుడు కూడా మధ్యాహ్నం కూడా ధర్నా చౌక్ వెళ్ళి ధర్నా చేసి రూమ్ లో పోయి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనే లోపు అన్న ఇక్కడికి వచ్చిందని తెలిసి మళ్ళీ ఆట మీద మీకు రావడం జరిగింది. అయితే ఇది ఒకటి, రిలీజియస్ మెంట్ అనేది ఒక గురుకుల సమస్య కాదు, టీఎంసీఎస్ అందరి సమస్య. మీరు మాకు ఎంతో మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఒక నెల నుంచి అనుకుంటాం మీ చుట్టూ కందిరీ కలెక్క తిరుగుతుందని. ఇప్పటిదాకా మేము ఎన్ని వినతులు అన్ని మేము ప్రజెంట్ చేస్తున్నాం, కానీ మీ నుంచి అయితే మాకు ఎలాంటి ఆన్సర్ లేదు. మేమేం గుంతమ కోరికలు కోరట్లేదు కదా, మేము బాగుపడడానికి అడుగుతున్నాం. నిజంగా మీరు మా నుంచి వెళ్ళిన తక్కువ ఏజ్ లో ఎమ్మెల్సీ అయిన పర్సన్ మీరు. మా బాధ మీకు తప్ప ఎవరికి అర్థం కాదు నాయకులకు. మీరే ముందు స్టెప్ వేసి మా తరపు నుంచి వాయిస్ వినిపిస్తారనే కదా మిమ్మల్ని ఈ స్టేజ్ లో పెట్టడం. మేము మరి మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఎంతసేపు నేను వాళ్ళకి చెప్పినా చేస్తా అని చేతుల్లో కనిపించట్లేదు అన్న. ఒక వెబ్ నోట్ ఇవ్వండి, ఒక ప్రెస్ నోట్ ఇవ్వండి అని ఒక నెల నుంచి తిరుగుతున్నా నేను. నేను వేసుకున్న గెటప్ కి నా ఫైటింగ్ కి సంబంధమే లేదు అసలు. కానీ నేను బయట తిరుగుతున్నా 1 మంత్ నుంచి చదువుకోకుండా, నా టైం అంతా పోతుందన్నా. నా టైం తెచ్చివ్వగలరా మీరు? సో అంజాబ్ తరపు నుంచి నేను అడుగుతున్నా, సీఎం నుంచి మాకు హామీ పత్రం ఖచ్చితంగా కావాలి. మాకు బెడ్ నోట్ రూపంలోనే కావాలి. మాటలు వద్దు, ఈరోజు చెప్తారు రేపు మార్చిపోతారు. మాకు ఈ మాటలు 10 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. మాదంతా విసిగిపోయా వాళ్ళని దింపి మిమ్మల్ని ఎక్కించుకున్నాం. ఇప్పుడు మీరు కూడా అట్లా చేయకండి. ఇప్పుడు మేము చాలా విసిగిపోయినాం ఒక నెల నుంచి. ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, వార్నింగే అనుకోండి ఏమన్నా అనుకోండి, కానీ